రాష్ట్రంలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోళనలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3-4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలను కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తరువాత రోజు నారాయణపేట, వికారాబాద్లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోళనలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3-4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలను కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోజు నారాయణపేట, వికారాబాద్లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. మీకు ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, ప్రధాని షెడ్యూల్ ఖరారైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, తెలంగాణలో ఇప్పటికే అత్యధిక స్థానాలు గెలవాలని కూడా బీజేపీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు అవడం జరిగింది. ఈ నెల 30వ తేదీన కూడా తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన చేస్తారని కూడా పార్టీ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. ఏదైతే 3-4 తేదీలో కూడా తెలంగాణ అంటే దాదాపు ఒక 5 సభలు నిర్వహించే విధంగా ప్లాన్ నిర్వహించారు. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంగా కూడా ఏదైతే ఈ సభల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడ బీజేపీ సీట్లను ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా బీజేపీ వ్యూహాలు రచిస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ప్రధాని మోడీ దాదాపు అంటే మెయిన్ అంటే ఏదైతే తెలంగాణలో ఉన్న అయినటువంటి వరంగల్లో భారీ బహిరంగ సభ, అదేవిధంగా నల్గొండ, భువనగిరి 2 స్థానాలు కలిపి మరొక సభ, అదేవిధంగా ఏదైతే మెదక్ జిల్లా ఆందోళనలో మరొక సభ కూడా నిర్వహించేందుకు కూడా సేమ్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే ప్రణాళికలు రచించారు. దానికి కూడా షెడ్యూల్ కూడా ఖరారు అవడం జరిగింది. ఈ సభల్లో కూడా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలను తరలించాలి, సభను సక్సెస్ చేయాలి. దీనికి సంబంధించి మోడీ పర్యటన, దీనికి ఈ యొక్క షెడ్యూల్ కూడా మొత్తం ఖరారైంది. దీనికి పార్టీ అంటే రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు కూడా మొత్తం కూడా ఈ యొక్క పార్టీని బలోపేతం చేసేందుకు మోడీ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి అంటే తెలంగాణలో మాత్రం దాదాపు 10 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఇకపోతే ప్రధాని ఇంపాక్ట్ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది అంటే ఇక్కడ ఒకటే బీజేపీ పార్టీ మోడీ ఒక నినాదంతో కూడా వెళ్తా ఉన్నారు. మోడీని నమ్మండి, అది ఎవరిని కాదు, ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నా అని ఒక నినాదంతో కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం అంటే అన్ని తానయ్య కూడా చూసుకుంటూ సభలు అంటే ఇంత మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలలో కూడా దాదాపు అన్ని సభలు కూడా పాల్గొనే విధంగా కూడా అంటే తక్కువ షెడ్యూల్ ఉన్నప్పటికీ అన్ని సభలు పాల్గొనే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు అవడం జరుగుతుంది. ప్రజలపై కూడా ఇంపాక్ట్ పడే విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడి అంటే తను చేస్తున్న అభివృద్ధి, దేశం మన ఏదైతే ప్రజలకు అందిస్తున్నటువంటి ఫలాల గురించి కూడా మోడీ వివరించే ప్రయత్నం చేస్తారని కూడా, దీని మీద అంటే ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా మోడీ సంబంధించిన పర్యటన ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.